లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వేరే భాషల సినిమాలు మన తెలుగులో డబ్బింగ్ అవ్వడం, మన తెలుగు సినిమాలు వేరే భాషలో డబ్బింగ్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సో లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే ప్రేమలు అనే సినిమా కూడా మలయాళం నుంచి మనకి తెలుగులో డబ్బింగ్ చాలా పెద్ద హిట్ సంపాదించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే లవ్ మాక్టైల్ అనే సినిమా మనం ఎప్పుడో చూసాము. మనకి తెలుగులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి తెలుగులో గుర్తుందా సీతాకాలం అంటూ రిలీజ్ అయిపోయింది, అంటే రీమేక్ చేశారు. ఇప్పుడు లవ్ మాక్టైల్ 2 కన్నడలో రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్ సంపాదించింది. సో మనకి లవ్ మాక్టైల్ 2 యాజ్ ఇట్ ఈస్ గా రీమేక్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా డబ్బింగ్ చేస్తున్నారు కంచి కామాక్షి కలకత్తా కాలి క్రియేషన్స్ బ్యానర్ లో. ఎంవిఆర్ కృష్ణగారు మనకి లవ్ మాక్టైల్ 2 సినిమా తెలుగులో మనకు అందించబోతున్నారు. సో దానికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి ఉన్నారు. నాన్ అదర్ దెన్ నాగప్ప సునీల్ కుమార్ అలియాస్ డార్లింగ్ కృష్ణ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. సో ఆయన మాటలోనే చాలా ఎక్సైటెడ్ విషయాలు తెలుసుకోవడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మనతో పాటు మన ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. సో మా ఆయనకి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో వాళ్ళందరూ అయితే ఎగ్జైటెడ్ గా ఉన్నారు నాకైతే తెలియదు, నేనైతే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను మిమ్మల్ని కలవడానికి. బికాస్ లవ్ మాక్టైల్ 1 మూవీ చూసినప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో 2 మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, అంటే మా సొంత లాంగ్వేజ్ లో మా తెలుగులో మేము చూడడానికి వెయిట్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు టాలీవుడ్ 5. అంటే కన్నడ నుంచి చాలా మంది ఆర్టిస్ట్ మన తెలుగులో వచ్చేసారు, కానీ మన డార్లింగ్ కృష్ణ ఎప్పుడెప్పుడు వస్తారు మన తెలుగు ఇండస్ట్రీకి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మన తెలుగులో మనం టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. సో మీకు ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలోకి రావడం, అంటే డబ్బింగ్ సినిమా అయి ఉండొచ్చు బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఎలా ఉంది? I can't speak fluent Telugu, okay. But I can understand. Okay. I mean, it's very difficult to crack any industry because once you're an outsider. Mm-hmm. So, to establish a Kannada industry, it took almost 10 years for me. Okay. So, it takes time. Okay. But we don't feel you as an outsider actually. I mean, see, after Love Mocktail, a lot of, it was not dubbed in any other language, yes. But we have been released in Kannada only. Once it came after the lockdown, so it was received really well from almost all the languages in India. And it was there in Kannada language with a new subtitle. Mm-hmm. And I used to receive plenty of messages from, I think most in from the Telugu speaking that part. So they really loved the film. And we all know the passion and the love they have for cinema. So it doesn't matter if it's a Telugu language or any other language. Yes. They love cinema and they appreciate art. So that's the biggest plus. Okay. So when producer garu mee daggariki vachi, I want to dub this in Telugu annappudu meeku em anipinchindi? Ante direct dub cheddam anna? No, he said I want to dub it in Telugu. Okay. Then he said I want to release it in theaters. Kannada version, okay. Because a lot of connected scenes are there, okay. Part 1 and part 2. Yes. I mean, it's a continuation of part 1. Mm-hmm. So, in Telugu they have changed a lot. I mean, the remake, Gurtunna Sitakam, they changed a lot. So, this film will get connected if you watch Kannada version. Okay, I understand. So, meeku Krishna garu, enduku anipinchindi ante Love Mocktail 1 vachesi manaku remake chesaru mana Telugu language lo, Love Mocktail 2 direct ga release cheyali, dub chesi release cheyali, that too theaters lo release cheyali, enduku anipinchindi ala? Ledhu, Love Mocktail 2 chusanu nenu, 1 chudala. Indulo feel baagundi summer ki, andulo nu aa locations ayi summer ki apt. Manaki summer gap undi Telugulo, vast gap, pedda heroes evaru leru. Ituvanti summer lo oka manchi movie andinchagalam manam అన్న ఉద్దేశంతో నేను డార్లింగ్ కృష్ణ గారిని కాంటాక్ట్ చేశాను. ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు. అదే థియేటర్కి రిలీజ్ అన్నట్టు ఆయన కూడా కొద్దిగా ఇంప్రెస్ ఫీల్ అయ్యారు, దానికి ఓకే చేసాం, అయిపోయింది. బట్
ఆయన పర్మిషన్ ఇస్తే లవ్ మాక్టల్ టూ తర్వాత వన్ కూడా డబ్బింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అందులో షోల్ అక్కడ ఉంది, అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది షోలో, అది కూడా ట్రై చేస్తాను ఇఫ్ పాజిబుల్. బట్ గుడ్ మ్యూజిక్, గుడ్ లొకేషన్స్, ఫీల్ గుడ్ మూవీ టోటల్గా. ఈ మధ్యలో తెలుగులో గ్యాప్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ లేదు. మనంతా కొద్దిగా యాక్షన్ ఓరియంటెడ్ అదంతా పోతుంది. సమ్మర్లో డెఫినెట్గా ఇట్ విల్ గోస్ టు బి సక్సెస్. ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్. కన్నడ చూసిన తర్వాతే నేను కృష్ణ గారిని కాంటాక్ట్ చేశాను. ఓకే, సో నేను కూడా చూశాను లవ్ మౌంటైన్ టు కన్నడ. లొకేషన్స్ ఆర్ రియల్లీ యూనిక్ అండ్ ఎక్కడెక్కడ వెతికారు అంటే ఎలా మీరు హంట్ చేశారు? షార్ట్ ఐ థింక్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ లడాక్, సో లడాక్ ప్లేస్ దెన్ ఆల్మోస్ట్ ఇన్ కన్నడ. సో మట్టి ఐ రియల్లీ ఫాల్ ఇన్ ప్లేసెస్ నౌ. ఓకే, కోయిడ వైన మట్టి ఇన్ మోస్ట్ ఆఫ్ ద దేశ్. Okay. So, Love Mocktail 1 now chestunnappudu edaithe first when you shot, you are the director also of this film. So, first when you shot shoot chestunnappudu inta huge response ostundi audience nunchi. Did you expect that? See, when I started Love Mocktail, I just got inspired from 96 film, 96 film, Tamil. So, I was watching that film and I thought, this happens in so everybody's life. Then I took inspiration from my life and wrote a story. Okay. So very innocently I wrote a story, and some cinematic things also I included in that. Okay. Then I tried to direct the film. That was my first film as a director. So I just tried, and once the film was ready, I mean, even the script only, I thought it's really nice. Mm. Because the scenes were nice, the scenes were fresh. It was inspired from my life, and it's not written or, you know, it's not seen in any films. Okay. So that freshness was there. Okay. Because it's a true story. Okay. So Kalpitan Kalam, Nizamaya Kala. Okay. Nizamaya scenes. Scenes. Okay. Most of the scenes. Okay. So a little bit cinematic of that. Mm. So that, from the script stage only, I thought, no, this is a special film, which is a really good, nice film. And once we shot and edited and saw the entire film, then I thought, no, this will create something. Okay. So I had that confidence. So once it released, I think first week we didn't have any, they were almost removed from every theater. Mm. Only one screen was there, after the first week. So again, we from this third week again it picked up, and again back to, you know, 2 or 3 next things. So we planned really well. ఓకే, సో కృష్ణ గారు, నార్మల్లీ మనకి మన తెలుగు లాంగ్వేజ్ మూవీస్లోనే థియేటర్స్లో రిలీజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలండి. డిపెండ్స్ ఆన్ మనకి ప్రెసెంట్ ఉన్న బ్యానర్స్ కావచ్చు, లేకపోతే థియేటర్స్ కావచ్చు, అన్ని కావచ్చు. సో ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, సో ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లవ్ మాక్టైల్ 2కి ఎక్స్పెషల్లీ? అంటే కన్నడలో ఆల్రెడీ మనం చూసాము వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేసి, సో మన తెలుగు ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని? నేను లవ్ మాక్టైల్ 1, లవ్ మాక్టైల్ నేను చూడలేదు, చూసిందే లవ్ మాక్టైల్ 2. బట్ ఇట్స్ ఎ ఫ్రెష్, దీనికి ఫ్రీక్వెల్ ఉందని కూడా నాకు తెలియదు. నేను ఫీల్ అయ్యాను, డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. మ్యూజిక్ అలా ఉంది, లాస్ట్ క్లైమాక్స్ డార్లింగ్ కృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ కానీ కొంత లవర్స్ని ఎడ్యుకేట్ కూడా చేస్తుంది ఇది ఈ మూవీ. డెఫినెట్గా సాంగ్స్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ, ఆ రెండు సాంగ్స్ ఉన్నాయి, ఆ రెండు సాంగ్స్ చాలు సినిమా మొత్తానికి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. లేదు, మా ఆడియో కంపెనీతో మాట్లాడుతున్నా. ఇవాళ సాయంత్రం అయితే జాంకార్ మ్యూజిక్ ఐ థింక్ ఇట్ ఇస్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో. మన ఓన్ లాంగ్వేజ్, మన ఫీల్ ఉంటుంది, సోల్ యాడ్ అవుతుంది తెలుగుకి వచ్చేటప్పటికి. రీసెంట్గా కూడా మన కన్నడ మూవీస్ పెద్ద హిట్ అయినాయి కదా, కాంతార కానీ ఇది కానీ విక్రాంత్ రోణ కానీ హిట్ అయినాయి. అదే కోవాలి, ఇది కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. బట్ ఇట్స్ 2 ఇయర్స్ డిలే అయింది. డిలేడ్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవడం, బట్ ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ తెలుగు నౌ విత్ సెల్ఫ్. ఇప్పుడు బాగా ఇదవుతుందని నా నమ్మకం, డెఫినెట్గా ఇట్ విల్ ప్రూవ్డ్. అందుకనే థియేటికల్ రిలీజ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఓటీటీ అన్నది లేదు, ఇప్పటి వరకు నేను ఏది ఓటీటీ చేయలే, తెలుగు థియేటికల్ రిలీజ్కి వెళ్తున్నాం. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సినిమా డబ్బింగ్ అయిన తర్వాత కూడా చూసా, తెలుగు యాడ్ అయిన తర్వాత టోటల్గా సోల్ యాడ్ అయింది దానికి. కాన్ఫిడెంట్, ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నా. నిన్నే చూసా డబ్బింగ్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే కృష్ణ గారి వాయిస్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ.
లేదమ్మా, ఆయనకే చూపిస్తాను తెలుగు కాపీ తీసుకొచ్చి. ఆయనే అడగాలి ఇది నా వాయిస్ కదా ఎలా వచ్చింది అంత ఇదిగా ఉంటుంది, అంత సాలిడ్గా. సెలక్షన్కే 4 డేస్ దానికి స్పెండ్ చేసాం ఈచ్ క్యారెక్టర్కి. అది జంకాన్ ఐ థింక్ మూవీ అంటే మ్యారేజ్ మ్యారేజ్ బ్రోకర్కి వాయిస్ ఉంది ఇంకా పెర్ఫెక్ట్. సార్ వాయిస్ అయితే యాస్టిస్ నో డౌట్. ఆయనే అడగాలి ఎవరు చెప్పారని. అది సినిమా చూపించిన తర్వాత నేను మాట్లాడతా. సో ఇప్పుడు మీకు నేను ఒకటి తెలుగులో నేర్పిస్తాను, తెలుగు వర్డ్ నేర్పిస్తాను, మీరు నాకు ఒక కన్నడ వర్డ్ నేర్పించాను. ఓకే, మీరు చాలా బాగున్నారు. నో, యూ హావ్ టు సే దట్ మీరు చాలా బాగున్నారు తెలుగులో మీరు చెప్పాలి. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను. నీవు తుంబా చెన్నై ఇద్దరా. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. హౌ కన్వీన్స్ తుంబా హ్యాండ్సమ్ ఆగిద్దా. ఓకే, సో నేను ఈరోజు కన్నడ నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకున్నారు. సో నార్మల్ గా కన్నడ ఈరోజు చాలా మంది ఈవెన్ సుదీప్ గారు కావచ్చు కాంతార చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో కూడా. సో డైరెక్ట్ గా కూడా వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. ఈవెన్ కిచ్చా సుదీప్ గారు నాని హీగా మూవీలో చేస్తారు. లాట్ ఆఫ్ మూవీస్ ఎడిట్ ఇన్ తెలుగు డైరెక్ట్లీ. సో హౌ ఇస్ ఇట్ కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ లైక్ దిస్? అంటే మీరు డైరెక్ట్ గా వద్దాం అనుకున్నారా, లేకపోతే ఇలా వద్దాం అనుకున్నారా? డిడ్ యు ఎవర్ థాట్ ఆఫ్ కమింగ్ టు టాలీవుడ్? సి ద థింగ్ ఇస్ లైక్ వెన్ సుదీప్ సార్ డిడ్ ఈగన్ దట్ టైం బ్యాంగ్లూర్ వాస్ నాట్ దట్ థింగ్ ఇస్ పీపుల్ యూజ్డ్ టు గో టు దట్ లాంగ్వేజ్ అండ్ టు దట్ పర్టిక్యులర్ బట్ ఆఫ్టర్ నౌ KJF was going to Canada, so it was dubbed to Telugu or other languages. Even Kantara was dubbed after the release. So I think probably first or second week after the release. No, third week. Yeah, third week. So now, nowadays, it's nothing like I could go there, act there. So you can do a film here, then dub it and release it there. Quite easy now. Okay. So what kind of characters you want to do if we really want you to come to Bollywood? Direct ga meer vachi cheyali anukunte what kind of characters? And Kicha Sudeep garu is a very big hero here, but there he is doing as a villain and lot of different characters he's doing. So see, it's not about character for me. The overall film has to be nice. Okay. So I just look at it as a director. So I'm a director, so I just see film through it as a director. So the film has to be good for me. మీరు ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, లేకపోతే తనతో జరిగి ఎలా ఉండింది? లేదు, నేను కాంటాక్ట్ చేసినప్పుడే ఒక డైరెక్టర్ని హీరోని కాంటాక్ట్ చేసిన ఫీల్ నాకు కలగల. మనం తెలుగులో చూస్తుంటాం, మన ఇండస్ట్రీ వేరు. బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్, డౌట్ లేదు అందులో. ఆయన కోఆపరేషన్ కానీ ఆయన ఇది కానీ మరవలేము. బట్ ఆయన చేసిన క్యారెక్టర్, ఆయనే డైరెక్టరు, ఆయనదే సబ్జెక్టు, ఆయనే హీరో. ఇది తెలుగు జనాలకి అందించదలుచుకున్నాను నేను. డెఫినెట్గా ఆయన ప్రూవ్ అవుతుంది, అక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సోల్ డైరెక్టర్కి ఉంటుంది. డైరెక్టరే హీరో అయినప్పుడు ఫిలిమే డిఫరెంట్గా ట్రావెల్ అవుతుంది. మనకి తక్కువ తెలుగులో డైరెక్టర్ హీరో ఒకే చేసేది మనకి చాలా తక్కువగా ఉంది. ఈయన పనిచేశారు లవ్ మాక్టైల్ ఆల్రెడీ ప్రూవ్డ్, లవ్ మాక్టైల్ 2 కూడా ప్రూవ్ అయింది కాబట్టి. ఈ లవ్ మాక్టైల్ 2 చూసిన తర్వాత మేబీ ఆయన ఛాన్స్ ఇస్తే 1 కూడా ఫ్రీక్వెల్ కింద రిలీజ్ చేద్దాం, అక్కడ ట్రై చేద్దాం. ఎందుకంటే రియాక్షన్ బాగుంది. నేను చూశాను లవ్ మాక్టైల్ చూడలేదు నేను, ఓన్లీ టూ చూసాం. అని గుర్తుందా శీతాకాలం కూడా చూడలే, ఓన్లీ 2 చూశాను. ఇది చూసినా సరే ఇది ఒక డిఫరెంట్ ఫిలిం లాగానే ట్రావెల్ అయింది, కానీ దానికి లింక్ ఉందా అన్నది కూడా ఇప్పుడు సార్ చెప్పే వరకు నేను అంత లింక్ ఉందని నేను ఆలోచించలే. అందుకు ఇది చూపించే జనాలు దీన్ని డెఫినెట్గా ఆదరిస్తారు కాబట్టి అది ఫ్రీక్వెల్ కింద తీసుకొద్దాం. సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ కింద తీసుకొద్దాం. ఆయన యాక్సెప్ట్ చేస్తే, కృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్గా అది కూడా థియేటికల్ రిలీజే ఉంటుంది. ఎందుకంటే సోల్ ఉందమ్మా, మంచి సోల్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది, రియలిస్టిక్ వే ఆఫ్ స్టోరీ. నేరేట్ చేసిన విధానం సూపర్. అసలు ఎక్కడో పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ చేసి అక్కడ మళ్ళీ ఎండింగ్ కూడా పోలీస్ స్టేషన్కే వస్తుంది. సూపర్ నేరేషన్, సూపర్ సాంగ్, సూపర్ లొకేషన్స్ అన్నీ. అసలు ఎడిట్ లవ్ మాక్టైల్ 1 ఐ ఎడిటెడ్ ఎనీ ప్లాన్స్ ఫర్ పార్ట్ 2?
Now part 3 also coming, I guess. So once, I think after 3 months of the release, me and my wife, Mina, also used to talk and discussing about what next. She said, why not part 2? How can we do part 2? It's already finished. Don't tell, how can we? Let's try. Okay. So then I took almost 3-4 months of brainstorming and we got some idea. Okay, after Love Mocktail only you both got hits and కదా లవ్ మాక్టైల్ టూ తర్వాత లవ్ మాక్టైల్ కూడా మీ జర్నీ స్టార్ట్ అయింది మీది అనుకున్నారా బిఫోర్ 2014 వి స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్ ఓకే వి హాడ్ అరౌండ్ 6 ఇయర్స్ ఆఫ్ లవ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఆఫ్టర్ దట్ వి గాట్ ఓకే అండ్ ఈవెన్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్రిస్ మీ సో చాలా యూనిక్ గా అనౌన్స్ చేశారు మీరు మీ కిడ్ గురించి కూడా అండ్ ఐ మిస్సింగ్ మిలానా గారు బికాస్ షీఈస్ అనేబుల్ టు అటెండ్ హియర్ సో ఐ మిస్సింగ్ గారు యాక్చువల్లీ చాలా చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని సో సారీ ఒక్క నిమిషం పెట్టండి సో వెన్ యూ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ అంటే బిఫోర్ చాలా మూవీస్ చేశారు లవ్ మాక్టైల్ మీరు చెప్పారు మీ సొంత స్టోరీ కూడా సొంత సీన్స్ కూడా యాడ్ చేశారు అని వై ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ నో ఐ ఎంటర్డ్ ఇండస్ట్రీ యాస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సో ఐ డిడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ 2 ఫిల్మ్స్ సో వన్ ఇస్ జాకీ దెన్ గురు బోత్ ఫర్ ఒకసస్ సో దట్ వాస్ ఇన్ బ్యాక్ ఇన్ 2010 So after the 10 years I had, I was busy with acting. So once, my acting career was not working that much. So I was just thinking like, I should do something for myself. Then this happened. And I said, I thought, no, I'll directly let me think for myself. Okay. So that's how it started. మా సెన్సార్కి వెళ్తుంది ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం డౌట్ లేదు అది 11th అని ఫిక్స్ అయ్యాను కానీ బట్ వర్క్ అయ్యేటట్లేదు మేబీ 19th డెఫినెట్గా 100% ఆయన ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా తెలుగులో ఆయనకి ప్రొడ్యూసర్సే వస్తారు నేనే ఒకలా ఆయన దగ్గర టాలెంట్ ఉంది యాజ్ అ డైరెక్టర్ అండ్ హీరో డెఫినెట్గా వస్తారు చేస్తారు డౌట్ లేదు ఇది ఇంట్రో లెక్కని జస్ట్ ఇంట్రో అంటా కూడా లేదు ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ కన్నడ మన ఇంట్రడక్షన్ ఏం లేదు తెలుగులోకి తీసుకెళ్తున్నాం అంతే ఒక మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ని హీరోని సబ్జెక్ట్ని సినిమాని తెలుగులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంతేగాని మనం ఇంట్రడక్షన్ కాదు అక్కడ బట్ మంచి సోల్ ఉన్న సినిమా ఆయన కూడా చెప్పారు ఈ సెకండ్కి మిలానా గారే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యి చేసిన సినిమా కాబట్టి తెలుగులో కూడా ప్రూవ్ అవుతుంది ఇట్స్ గోయింగ్ టు బి హిట్ సో లవ్ మాక్టైల్ 1 కావచ్చు 2 కావచ్చు ఓవర్ మూవీలో మీ బాగా గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్ అండి షూట్ మొత్తంలో కావచ్చు లేకపోతే మీ మనసుకి బాగా టచ్ అయ్యి ఎమోషనల్గా మీ అంటే మేమందరం చాలా ఎమోషనల్ అయ్యాము ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు సో మీరు బాగా ఎమోషనల్ అయ్యే సీన్ ఏంటి మీకు బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఫస్ట్ పార్ట్ వెరీ ఎమోషనల్ climax and all this. You cried already. Anybody, even when you used to visit theatres and all, people used to cry a lot. It's very emotional, especially climax, what, when we are shooting also. So when shooting, I know it's a job, we are busy doing that, but while writing only, I was very emotional. Mm-hmm. And the entire script was written by me and my wife. When I was writing for climax, I said, she was traveling to Rajasthan, I guess. So I was alone. Mm-hmm. So I wrote it when she was not there. Okay. So it was very emotional while writing. Okay. And it took a lot of time to write. I think one scene I took 15 days to write. Okay. And then part 2 also. Part 2, there is a beautiful scene with a grand. అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత మనకి after the music and everything, every time what I mean,
విల్ గెట్ ఎమోషనల్. ఐ యాక్చువల్లీ రిమెంబర్ బిఫోర్ ద రిలీజ్ ఐ జస్ట్ షోడ్ క్లైమాక్స్ టు మై ఫాదర్. సో ఐ నరేటెడ్ ఇన్ ద స్క్రిప్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఐ షోన్ ఆస్క్డ్ టు వాచ్ యువర్ స్లీపింగ్ హెడ్ ఫోన్ జస్ట్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ఐ థింక్ ఫోన్ సూపర్. సో అంటే రెండు క్యారెక్టర్స్ ఒకే దగ్గర మీరు పోషించడం అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలి. అంటే యాక్టింగ్ చేయడం, డైరెక్షన్ చేయడం, రెండు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటే ఓకే. యూఆర్ బీయింగ్ ఎ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్, డిఫికల్ట్ అనిపించింది కొంచెం? బట్ రైటింగ్ ఓన్లీ వి నో వాట్ టు వాట్ క్యారెక్టర్ నీడ్స్, సో వి వి ఆర్ ద వన్ హూ రైట్స్. సో వి డోంట్ నీడ్ ప్రిపరేషన్ ఫర్ దట్. ఐ థింక్ ఐ నాట్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సింగల్ సీన్. ఐ సెడ్ ఐ జస్ట్ సీ ద సీన్స్ అండ్ జస్ట్ గో అండ్ యాక్ట్. సో because I've been written it, so it's easy for us. Okay. It's always difficult when somebody else is directing or somebody else is written it. Okay. To understand what he wants, what the writer wants, what he's thinking. So that is difficult for me. But directing and acting is much easier. Okay. So I'm here to share it. అంటే నార్మలీ మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? మూవీ మొత్తం మీ మూవీ బాగుందన్నారు, మంచి సోల్ ఉంది అన్నారు, మీకు బాగా కనెక్ట్ అయ్యి ఇప్పుడు డాలీ కృష్ణ గారు చెప్పారు అది ఏడ్చారు అని చెప్పేసి, మీరు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిన సీన్ ఏంటి? నేను చిన్న డైలాగ్ బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాను. సార్ చెప్తారు, లేదమ్మా నేను కొద్దిగా ఎమోషన్ లోన ఉంటుంది కానీ బయటపడదు. సార్ ఆయన ఫ్రెండ్కి చెప్తారు ఫోన్ చేసి, నీకు నువ్వు వెంటబడి లవ్ చేసి ప్రేమించావు కదా అమ్మాయిని లవ్ మార్కెట్ టూలో, ఎప్పుడైనా ఆఫ్టర్ మ్యారేజ్ ఐ లవ్ యూ అని చెప్పావా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ దొరకనంచేపు మనకి ఎక్కడో ఉంటారు, ఓ దేవతలా కనిపిస్తారు, దొరికిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ నెగ్లిజెన్సే డైవోర్స్కి కారణమవుతుంది. వండర్ఫుల్ ఫీల్, అసలు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, నేను కాదు అందరు. ఎందుకంటే I used to always have fight with his wife. That actually happens in everyone's life. And she's calling, not ready to pick the call. I said, no, she's calling to talk to her. No, I don't want to talk to her. I'm negating. You people got, you know, love, love has been dated for so long. Why is this happening now? That time I wrote that scene. సార్ యాక్చువల్లీ ఆ సీన్ కి ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్, ఎవ్రీ వన్స్ లైఫ్. అంటే అబ్బాయిలు అలా చేంజ్ అయిపోతుంటారు, మా అబ్బాయి చాలా మంచోళ్ళు అన్నమాట, సో మేము అలా ఉండము. ఎవరికి వారే అలాగే ఉంటారమ్మా, అందులో డౌట్ లేదు. రెండు పక్కలనే ఉంటుంది ఫాల్ట్ అన్నది, వన్ సైడ్ ఉంటుంది, మేల్ సైడ్ ఉంటుంది, ఫీమేల్ సైడ్ ఉంటుంది, బోత్ ఆర్ నెగ్లిజెన్స్. The same thing will happen. You need to work on every relationship. Exactly. So we have to work, like, husband and wife has to work. Yes. And whether it's a boyfriend, girlfriend, it has to work differently, at least. But both need to put effort to, you know, have that healthy relationship. Exactly, true. So, meer director telugulo movie cheyali anukunte, which hero you really want to work with? Which hero or which director you really want to work with? I like Juni Naitiya. మొత్తం ఫైవ్ పాయింట్ చూపించాలి, లేదమ్మా చూపిస్తాను ఆఫ్టర్ సెన్సార్ మీకు ఏప్రిల్ 19th మేబీ. అంటే
లేదమ్మా, అక్కడ చూసి థియేటర్లో చూస్తే నా ఎఫెక్ట్ బాగుంటుంది. అసలు సినిమాలో సోల్ క్లైమాక్స్ ఆ తాత క్యారెక్టర్ సారథి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషను కాన్వర్సేషను, తర్వాత నేపాలే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఏమో, అక్కడి నుంచి ఈయన క్లైమాక్స్లో ఈయన తీసుకునే డెసిషనే నేపాలే అమ్మాయి సజెషన్ మీద ఆధారపడుతుంది. వండర్ఫుల్ జర్నీ. అసలు నువ్వు మేబీ రియల్ లైఫ్ అని చెప్తున్నారు కదా సార్కి, ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఉండి మేబీ. ఓకే, మీరు చాలా ఇంట్రోవర్ట్ అని విన్నాను నిజమేనా, కానీ అప్పుడప్పుడు అలా ఒక కైండ్ ఆఫ్ పోయినా యూ రోస్ యాంకర్స్ అండ్ యూ రోస్ ఇది అని చెప్పి విన్నాను, అది నిజమేనా? మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఛాన్స్ ఇస్తే డైరెక్ట్ గా తనతో మూవీ ప్రొడ్యూస్ చేస్తారా? ఆయన సబ్జెక్ట్, ఆయన హీరో అయితే చేయడానికి డైరెక్ట్ గా హీరో, ఎందుకంటే ఐ హావ్ కాన్ఫిడెన్స్. లవ్ మాక్టైల్ చూసిన తర్వాత ఇప్పుడు వన్ చూస్తాను, వన్ నేను చూడలే, ఇప్పటి వరకు చూడలే. లవ్ మాక్టైల్ టూ చూసే ఫిక్స్ అయ్యా యాజ్ టీజ్ డబ్బింగ్ చేయడానికి. వన్ కూడా విన్నాను, చాలామంది చూశారు, చాలామంది తెలుగులో ఓటీటీలో చూశారు, అదర్ లాంగ్వేజ్లో ఎమోషనల్ బాండింగ్. కానీ ఇందులో ఇంకా ఎమోషనల్ నాకు ఇదే నచ్చిందంటే మేబీ వన్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో మీరు కన్నడలోనే, తెలుగులో కాకపోయినా తెలుగు మీకు అంత లైక్ తెలియదు కాబట్టి, సో కన్నడలో రెండు సినిమాల్లో కావచ్చు, లవ్ మాక్టైల్ టూలో ఎగ్జాక్ట్లీ మీకు బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఒకటి మాకు వస్తుంది ఆడియన్స్. ఇట్ ఇస్ వెరీ లైక్ మీరు రాసినప్పుడు కూడా ఎవరి రైటింగ్ ఇట్ సో కనెక్టెడ్ టు మీ. తెలుగులో మా కోసం తెలుగు చూడండి అని చెప్పగలరా తెలుగులో కొంచెం టూ వర్డ్స్ ఇన్ తెలుగు? లవ్ మాక్టైల్ టూ రిలీజ్ అవుతుంది తెలుగులో, చూడండి మా సినిమా బాగుంటుంది. అయితే లవ్ మాక్టైల్ టూ రిలీజ్ అవుతుంది తెలుగులో, చూడండి. అండ్ ఆల్ లవ్ ఇట్ బికాజ్ ఇట్స్ డన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ, యుల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సూపర్. సో వన్ అండ్ అబౌట్ ఆ ప్రొడ్యూసర్ గారు, అంటే మాకు మీ తెలుగులో రిలీజ్ అవుతుంది అని మీకు కాంటాక్ట్ చేసినప్పుడు మీకు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, తనని అడిగాను మీతో జర్నీ ఎలా ఉంది అని, తనతో జర్నీ మీకు ఎలా ఉంది? హౌ ఇట్ ఇస్
you are releasing it after 2 years. people will, because I know Telugu people love their films. Yes. So, so